फ्रेंड्स वेलकम बैक टू माय चैनल आईफोन 15 प्लस अनबॉक्सिंग चेद्दाम अनुकुंटुन्नानु నేను 16th రోజు ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశాను ఈ రోజు డెలివరీ అయింది నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరు కూడా రండి చూడండి అయితే ఇలా ఉంది ముందుగా బాక్స్ ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మొబైల్ ఏ ఉంది నేను లైట్ పింక్ కలర్ ని అయితే బుక్ చేశాను లైట్ పింక్ కలర్ 128GB ఇది వచ్చేసి 90,000 HDFC క్రెడిట్ కార్డ్ తోని 5,000 డిస్కౌంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది మనకైతే 85,000 కి అయితే మొబైల్ పడ్డది నాకు ఒక 4 డేస్ లో అయితే మొబైల్ డెలివరీ అయ్యింది ఒకసారి చూద్దాం మొబైల్ అయితే ఇలా ఉంది మొబైల్ పక్కకు పెట్టేద్దాం బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది చాలా పెద్ద యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు మనకైతే అన్నిటి ఏ మొబైల్ కైనా వాడుకోవచ్చు అది ఒకటి నాకు చాలా నచ్చింది ఇందులో దాంతో పాటు యూజర్ మాన్యువల్ ఒకటి ఇందులో వచ్చి సిమ్ ఎజెక్టర్ పిన్ యాపిల్ లోగో ఒకటి యూజర్ మాన్యువల్ గైడ్ ఇవే బాక్స్ లో వచ్చిన కంటెంట్ మీకు తెలిసిందే కదా యాపిల్ అయితే అడాప్టర్ అయితే ఇవ్వదు మనం బయట 20 వాట్ అడాప్టర్ అయితే తీసుకోవాలి చేశాను మొబైల్ ని హోమ్ స్క్రీన్ చూద్దాం రండి హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మీకు తెలిసిందే కదా యానిమేషన్ ఇలా ఉందో యాపిల్ ది స్క్రీన్ అయితే ఇలా ఉంది ఫోన్ వచ్చేసి డిస్ప్లే అయితే నాకు చాలా నచ్చింది అబ్బా చాలా అంటే చాలా బ్రైట్నెస్ ఉంది అంతకుముందు ఉన్న ఐఫోన్ 14 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ లో 1300 నిట్స్ వరకే డిస్ప్లే బ్రైట్నెస్ ఇచ్చారు ఇందులో అయితే 2000 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఇచ్చారు చాలా హెవీ బ్రైట్నెస్ మనకైతే ఇది సన్ లైట్ లోకి వెళ్ళినా కూడా స్క్రీన్ అయితే మనకు కొంచెం కూడా ఇబ్బందికరంగా ఉండదు చాలా బ్రైట్నెస్ ఉంటుంది ఇది ఇంత బ్రైట్నెస్ పెట్టారు ఫస్ట్ దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే A16 బయానిక్ చిప్ తో వస్తుంది లాస్ట్ జనరేషన్ 14 14 ప్రో మ్యాక్స్ లో ఏదైతే వాడారో చిప్ సెట్ అదే చిప్ సెట్ ఇందులో వాడడం జరిగింది పర్ఫార్మెన్స్ విషయంలో 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ ఇది సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వచ్చేసి 6GB ర్యామ్ ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 డిస్ప్లే గురించి తెలుసుకున్నట్లయితే దీనిలో 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే వాడారు డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 200 నిట్స్ గా పెంచారు పాత జనరేషన్ తో పోల్చుకుంటే ఈ జనరేషన్ లో డిస్ప్లే బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడడానికైతే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది దీని డిస్ప్లే లో PPI పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి 460 PPI ఉంది PPI 460 ఉండడం వల్ల మనకు ఏది చూసినా క్లారిటీగా నీట్ గా కనిపిస్తుంది ఇందులో నచ్చని ఒకే విషయం ఏంటంటే దీనికి 6Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు పాత మన చిన్న తీసుకున్న ఐఫోన్లు తీసుకున్న 12,000 13,000లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కానీ ఐఫోన్ వాళ్ళు ఏంటో ఇలా 60Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు అది కొంచెం నాకు డిసప్పాయింటెడ్ అనిపించింది కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పర్లేదు అనిపించింది ఫ్రేమ్స్ డిస్ప్లేలో ఇది ఒకటి అయితే మైనస్ అని చెప్పొచ్చు రిఫ్రెష్ రేట్ ఒకటి 90 ఇచ్చినా కూడా బాగుండేదని అనిపించింది నా ఒపీనియన్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 48MP ప్లస్ 12MP కెమెరాస్ అయితే ఉన్నాయి 48MP కెమెరా 10x డిజిటల్ జూమ్ తో వస్తుంది 12MP కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దీనిలో అయితే 4K వీడియో 24 ఫ్రేమ్స్ లో అయితే మనం రికార్డ్ చేయొచ్చు వీడియో క్లారిటీ మాత్రం ఆసం ఉంటుంది ఈ కెమెరా వచ్చేసి 48MP లాస్ట్ జనరేషన్ లో ఉన్న ప్రో మ్యాక్స్ నుంచి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇక ప్రో మ్యాక్స్ లో ఉన్న కెమెరాస్ అంటే మినిమం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ కెమెరా గురించి పూర్తి వీడియో నేను మళ్ళీ ఒకసారి కెమెరా పర్ఫార్మెన్స్ చూసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను రెండు కెమెరా వచ్చేసి 12MP ప్లస్ దీని బ్యాటరీ గురించి తెలుసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 4383mAh బ్యాటరీ ఇది 20W పవర్ ఛార్జింగ్ తో వస్తుంది కంపెనీ చెప్పిన ప్రకారం అయితే 50% 30 మినిట్స్ లో ఛార్జ్ అవుతుందని చెప్తుంది నేనైతే నా దగ్గర పాత వన్ ప్లస్ ఛార్జర్ అయితే ఉంది 9 ప్రోది దీంతోనైతే ఛార్జ్ చేశాను ఛార్జ్ చేస్తే కంపెనీ చెప్పిన ప్రకారం కాకుండా ఇంకొంచెం ఒక 10-15 మినిట్స్ అలా అయితే టైం పట్టింది 50% కావడానికి 45 మినిట్స్ అలా టైం పట్టింది ఛార్జింగ్ విషయంలో చూసుకున్నట్లయితే దీన్ని ఛార్జ్ చేయడం లేట్ అవుతుంది కానీ ఈ బ్యాటరీ డ్రైన్ అవడం మాత్రం చాలా టైం పడుతుంది బ్యాటరీ పరంగానైతే దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు ఇందులో 15 ఉంది 15 వచ్చేసి తక్కువ బ్యాటరీ ఎవరైనా ఒకవేళ అమౌంట్ ఎఫర్ట్ చేయగలంతో 10,000 ఎక్కువ అనుకుంటే 15 ప్లస్కి వెళ్ళండి 15 అయితే మీకు బ్యాటరీ అంతా అయితే రాదని అనిపిస్తుంది నాకు ఎందుకు స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రెండు స్టీరియో స్పీకర్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ డిజిటల్తోనైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దాంతోపాటు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఎనేబుల్ ఉందో ఇప్పటి వరకు అయితే మనం ఐఫోన్ 15 ప్లస్ని అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూసాము కొన్ని ఫీచర్స్ కూడా తెలుసుకున్నాము ఇంకా మోర్ ఫీచర్స్ గురించి మరి కెమెరా కానీ దాని డిస్ప్లేలో కానీ దాని యాప్స్లో ఆప్షన్స్ గురించి కానీ నేను ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ వాడిన తర్వాత నెక్స్ట్ రివ్యూ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ఐఫోన్ 15 ప్లస్కు ఇంత ప్రైస్ 90,000 వర్తబులా కాదా అనేది నేను పూర్తిగా ఐఫోన్ వాడిన తర్వాత దీని కెమెరా పర్ఫార్మెన్స్ టోటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి ఓ 1 ఆర్ 2 వీక్స్లో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ దగ్గర ఐఫోన్ యూజర్స్ ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలని అనుకున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ వాళ్ళకైతే మీరు షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే మరి ఉంటాను బై బై